दासोहं गुरुदेवानां उत्तमज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानां अन्वहं हितभाषिणां నీతిసుధాపానముచేయే తరుణము నందునేని యౌవండేని భ్రాతిగమేల్గాంచుగదా నీతియమానవుని యోగినే తగమార్చున్. నీతిసుధ కార్యక్రమాన్ని చూస్తున్న యోగి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వకంగా నమస్సమాంజలి సంఘటిస్తున్నాం. శాంతిశ్చేత్ కవచేన కిం. శాంతి అంటే నిగ్రహం అనుకుందాం, శాంతి శాంతంగా ఉండడం, క్షమ ఓర్పు. అది ఉన్నవాడు వేరే ఇతరుల నుండి ప్రమాదం రాకుండా కవచం ధరించక్కర్లా. ఇవాళ కూడా కవచాలు దొరుకుతున్నారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అంటాం మనం. అలాగే ఇప్పుడేమో తుపాకీ బుల్లెట్లు తగలకుండా ఉండేటువంటి కవచాలు దొరుకుతున్నారు. ఆనాడు కత్తి దెబ్బ కానీ బాణం దెబ్బ కానీ తగలకుండా ఉండేటువంటి కవచాలు అప్పుడు తొడిగేవారు. ఇప్పుడు దీన్ని జాకెట్ ఉంటున్నాం, అప్పుడు దాన్ని కవచం అనేవారు. అంతే, పేర్లు మారుతాయి కానీ వాటి ఆ వస్తు ప్రయోజనాలు అయితే ఒకటే. అసలు మన శరీరం, మన మనస్సు నిండా ఓర్పు ఉందనుకోండి, మన ఎవడేం చేయడుగా. ధర్మరాజు ఎంత సహనశీలి, అలాంటి వాడు నిత్యం కవచం పెట్టుకుని వెళ్ళక్కల్లా. అసలు ఇవాళ అడుగు తీసి అడుగు పెడితే చుట్టూ బ్రహ్మాండమైనటువంటి సెక్యూరిటీ పెట్టుకుని కానీ, రకరకాలైనటువంటి ఆ రక్షణ కవచాలు ధరించి కానీ ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి స్థితి ఇవాళ ఏర్పడిపోయింది. కాస్త నలుగురిలో పేరు తెచ్చుకున్నవాడు కానీ ప్రజాపాలకుడు కానీ, ఏ పాలకుడు ఇవాళ తొందరపడి ప్రజల్లోకి వెళ్ళిపోలేడు. కానీ ఏ వ్యక్తికైతే ఓర్పు ఉంటుందో, ఓర్పుతో ఉన్నవాడు ఎవడిని ఏమీ అనడు. ఎవడైనా తప్పు చేసినా ప్రతీకారం చేయాలనుకోడు. ఇంకేమి చేయనప్పుడు అతని జోలికి ఎవరినే ఎందుకు పెడతారు అసలు. కనుక ఓర్పు అనేది అన్నిటికన్నా చాలా గొప్పది. ఓర్పును మించినటువంటి నేర్పు లేదు. అందుకే ధర్మరాజు కేవలం ఓర్పుతో సాధించాడు. ఒకటా రెండా 13 సంవత్సరాలు ఓర్పు వహించాడు. 13 సంవత్సరాలు అయిన తర్వాత కూడా సరే అయింది, ఏదో అయింది, మీరు మరి రాజ్యభాగం ఆ జోదం అన్నప్పుడు ఏం చెప్పారు, ఎవరైతే ఓడిపోతారో వారు రాజ్యాన్ని విడిచిపెట్టి 13 సంవత్సరాలు బయట ఉండాలి, 12 ఏళ్ళు అరణ్యవాసం, 7 ఏళ్ళు అజ్ఞాతవాసం, అంతవరకు గెలిచిన వాళ్ళు ఆ వారి యొక్క రాజ్యభాగాన్ని చూస్తూ ఉంటారు అని చెప్పారు. మరి తిరిగి వచ్చాక వాళ్ళ రాజ్యం వారికి ఇచ్చేయాలి, మేము వచ్చేసాం ఆ రాజ్యం మాకు ఇచ్చేయండి. లేదు, అలా ఇవ్వను, కనీసం మేము 5 ఉన్నాం, 5 ఊళ్ళేనివ్వయ్యా. 5 ఊళ్ళు కాదు కదా, సూది మనమోపినంత భాగం కూడా ఇవ్వనంటాడు ఆయన. కృష్ణుడి చేత రాయబారం పంపించాడు. పంపించినప్పుడు ఆ ధర్మరాజు ఒకటే అంటాడు, ఏమయ్యో తొందరపడి నువ్వు తెగతెంపులు చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించక సుమా, దానివల్ల ఏమవుతుంది, హింస వస్తుంది, యుద్ధం చేయాల్సి వస్తుంది. కనుక నాకు యుద్ధం అంటే ఏమాత్రమూ ఇష్టం లేదు. అలాగని రాజ్యం అక్కర్లేదనుకోకే, రాజ్యం మాత్రం మాకు కావాలి. సిరి నాకేలందునే గ్రాసవాసో దైన్యంబులవచ్చు నా అరయు చుట్టాలకు కావునన్. మరి యుద్ధం అక్కర్లేదు, శాంతి కావాలి అంటే ఇప్పుడు రాజ్యం కూడా అక్కర్లేదనొచ్చు కదా, ఎందుకు కోరుకుంటున్నావు అడగచ్చు. నేను ఎవరైతే పోషిస్తున్నానో, నన్ను నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వారందరికీ తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డా కావాలి కదా, గ్రాసము వాసస్సు కావాలి కదా, వాసస్సు అంటే వస్త్రం, తిండి బట్ట కావాలి, అందుకోసం మాకు సంపద కావాలి. సంపద కావాలంటే మాకు రాజ్యమే అవకాశం, అవసరం. కానీ ఇప్పించు, ఏదైనా నేను ఎలా ఇవ్వను అని ఒక మాట అంటే ఒక్క మాటకే అయితే చూసుకుందాం, యుద్ధం చేసేద్దాం అని తొందరపడి తెగదింపులు చేయకే, వీరేనంతను నచ్చ చెప్పడానికి ప్రయత్నం చెయ్యని కూడా చెప్తాడు పాపం ఆయన. అంత సహనమూర్తి, ఎప్పుడు దేనికి తొందరపడ్డు, చివరికి జయ్యం ఎవరికి వచ్చింది. అలాగే మనకి మహాత్మా గాంధీ కూడా ఎంత సహనశీలైన ఓర్పుతోడే ఆయన స్వాతంత్రాన్ని సంపాదించగలిగాడు. లోకంలో ఓర్పుతో సాధించలేనిది ఏదీ లేదు. మహాత్ములు ఎందరో అలా సాధించారు, అయి చూసుకుందాం వాడి సంగతి ఏమిటో అనుకున్న వాళ్ళు ఏం సాధించారో, సాధించలేకుండా ఎంతమంది విఫలమయ్యారో కూడా మనందరికీ తెలిసి చరిత్రలు తిరిగేస్తే. కాబట్టి
శాంతి అనేది చాలా గొప్పది. కిమరిభి క్రోధోస్తి చేద్దేహినాం. అలాగే నాకు ఫలానా వాడు శత్రువు అండి, వీళ్ళందరూ నాకు శత్రువులండి అని వేరేం చెప్పక్కర్లేదు అబ్బాయి. నీకు కోపం ఉందా లేదా అది ఒకటి చెప్పినావు చాలు. నీ కోపం ఉంటే వేరే శత్రువులు ఉండక్కర్లా, శత్రువులు ఉన్నావటే లేకపోయినా ఒకటి. నీ కోపమే నీకు గొప్ప శత్రువు, తన కోపమే తన శత్రువు. ఎవడైనా మనతో శత్రుత్వం వహించాడు అంటే మనలో ఉన్న కోపంతో అనరారి మాట ఏదో వాడితో అన్నాం కాబట్టే కదా. మనం కోపం లేకుండా శాంతంగా ఉంటే అవతల వాడు ఎందుకు పగబడతాడు అసలు? ఇంకా పగబట్టిన దగ్గర నుంచి పగ ఎకలిగే నేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ధర్మరాజు అంటాడు. అది కూడా భారతంలో ఉద్యోగ పర్వంలో పగంటూ ఏర్పడిన తర్వాత ఇంట్లో పాము ఉందని తెలిసిన తర్వాత ఇంకా రాత్రి మనకి ఆ పాము బయటకు పోయేదాకా మనకు ఎలా నిద్ర పట్టదో, పగ మనకంటూ ఒక పగవాడు ఉన్నాడని తెలిసాక మనకు నిద్ర పడుతుందటయ్యా అని. అలాగా క్రోధం అంటూ ఒకటి ఏర్పడింది అంటే అది ఒక్కడ చాలు, అదే వీడి పారిడి శత్రువే వీడిని ఎందుకు పని చేయకుండా చేసేస్తుంది. చాలామంది వాళ్ళ ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోలేక వారి ప్రగతికి వారే అవరోధాన్ని కలిగించుకుంటున్న వారు ఎంతోమంది కనిపిస్తారు. ఏమయ్యా కొందరు అంటూ ఉంటారండి, నా కోపం ఉంటారు, నాకు ఊరికే వస్తుంది ఆ కోపం, కారణం లేకుండా నేను కోపడతానా? ప్రతి కోపిష్టి సమర్థించుకునే మాటది, నా కారణం లేకుండా కోపడండి నా కోపం ఎక్కువ అంటారని. అసలు కారణం లేకుండా ఎవరు కోపడతాడు? పిచ్చాడండి కారణం లేకుండా కోపడడానికి. ప్రతి కోపానికి ఏదో ఒక కారణం ఉంటుంది, కాకపోతే చిన్న కారణానికి పెద్దగా స్పందిస్తే అతన్ని కోపిష్టి అంటారు. కారణం పెద్దదైనా స్పందన కొద్దిగా ఉందనుకోండి అతన్ని శాంతమూర్తి అంటారు. అంటే కారణం లేకుండా కోపం రాదు, కానీ స్పందన తేలికగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. అందుకని తను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడైనా సరే కోపం అనేది మనిషికి నష్టాన్ని కలిగిస్తుంది తప్ప ఎప్పుడు లాభాన్ని కలిగించదు. దాన్ని మించినటువంటి శత్రువు లేదు. కాబట్టి ఇంకే అరిభి క్రోధోస్తి, క్రోధ అస్తి చేత్తు దేహినాం అరిభి కిం. నీకు నీకే కోపం ఉన్న తర్వాత నీకు వేరే శత్రువులు ఉండాలా? ఏదక్కర్లేదు. జ్ఞాతిశ్చేదనలేన కిం.